అనంత విశ్వంలో ఎన్నో వింతలు. అందులో ఒక గ్రహం భూమి. భూమిపై మాత్రమే కొన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. సమస్త జీవరాశిని మానవజాతి తన శక్తి సామర్థ్యాలతో ఆధీనంలోకి తీసుకుంది. కాని అది మానవజాతిని, ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి అని నమ్మి, ఆ శక్తిపై నమ్మకం పెంచుకుని, ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేని కాలంలోనే గ్రహాలు తుమ్మిదని, వాటిని నడిపిస్తున్నది భగవంతుడిని నమ్మి పూజించడం మొదలుపెట్టింది మన భారతదేశం. అందులో ఎన్నో దేవాలయాలు. తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి, విజయవాడలో కనకదుర్గాదేవి, అలాగే జనగాంలో అభయ దుర్గాదేవి ఆలయం. దైవం అనేది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఊపిరి. కొంచెం ఓర్చుకో, వెళ్ళిపోదాం. నెమ్మది నెమ్మది, ఇక నా వల్ల కాదు, నడవలేనండి. ఒక్క అరగంట ఓర్చుకో భోనా, ఎలాగో ఇంటికి చేరిపోదాం. ఏం కాదమ్మా, ఆసుపత్రిలో బాగా అలసిపోయింది. ఆ చివరి బస్సు అయినా దొరికితే ఈ పాటికి ఇంటికి చేరిపోయి ఉండేవాళ్ళం. అయ్యో, బస్సు వచ్చేలా ఉండే. సృష్టిలో అందరి పుట్టుకకి చావుకి కారణం నువ్వే అంటారు. ఈ గుడిలో నీ ఒడిలో నా బిడ్డకి జన్మనిస్తున్నావు. ఈ భారం అంతా నీదే తల్లి, ఈ భారం అంతా నీదే. ఆశ్వేజ శుక్ల షష్ఠి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మతిథి. ఈ ఘడియల్లో పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి. ఈ బిడ్డ పుట్టుకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరు ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ, ఆ అభయ దుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తున్నాను. పంచాక్షరి
వచ్చింది. పంచాక్షరి మీదకి అమ్మవారు వచ్చింది. సాక్షాత్తు ఆ అమ్మకే తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు. కానీ మా బిడ్డకు కూడా అచ్చదా ముచ్చదా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మ గారు. అన్నీ జరుగుతాయి శంకరనారాయణ. ప్రతి ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది, ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది. మిగిలిన 364 రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే. చూపించడానికి వచ్చినట్టుంది. ఆపవే, అసలే షో టైం అవుతుంది. ఈ హనీ ఎప్పుడొస్తుందో? అదెప్పుడు టైంకి వచ్చింది? ఆ సినిమా టైటిల్స్ పడ్డాకనే రాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా, టెన్షన్ పెట్టే రకమే గానీ పాడే రకం కాదు. హే అదే, హలో హనీ, ఎక్కడున్నావు? ఉన్నాను కదా, గుడికి వెళ్తున్నా. సినిమా ఈవినింగ్ చూడొచ్చు. ఏంటంట, రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాంగా. అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట, ఫస్ట్ షోకి. కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది. పదండి. హలో, ఎవరు? ఓ, మహేష్ బాబు. సినిమా సూపర్ హిట్, సమస్య లేదు. నువ్వు పెట్టావా? అన్నా, నేను అంబానీని. అంబానీజీ, హా బోలియే. గ్యాస్ ఎంత వరకు వచ్చింది? ఈస్ట్ గోడౌన్ మే గ్యాస్ బహుత్ బహుత్ ఆయేగా, సూపర్ హోగా. రేషన్ మేము తెచ్చుకోవాలి, డబ్బులు పంపించు. అచ్చా, ఠీక్ హై. స్వామి, ఒకసారి చేయి చూడండి స్వామి. దరిద్రం అంతా నీ చేతిలో ఉంది కదా. ఆ సంగతి నాకు తెలుసు స్వామి, అందుకే మీ దగ్గరకు వచ్చా. తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని. ఏ విషయం చెప్పమంటావు? లేచిపోయేదాన్ని నీ పిల్లలు అడ్రస్ చెప్పంటారా? మీ ఇంట్లో పుట్ట. స్వామి, వద్దులే స్వామి, మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది. నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు. తప్పండి 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 అమ్మా. ఈ పిత్రి గారు ఎవరు? తప్పండి స్వామి. స్వామి, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఆ వంకర మిసాలు, ఆ పిల్లిగడ్డను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి. ఎక్కడ ఎలా ఉండవు, నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా. అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి, ఇంకా పెళ్ళైన లేదు. మీరు మరీ చిలి. నువ్వు ఏజెంత అనుకుంటున్నావు? అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. అదే ఎల్ఐసి కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటీశ్వరులు అయిపోయాడు. అవును స్వామి, సుమంగళిగా పోవాలని నాకెంతో కోరిక. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఎందుకు కాలేదు స్వామి? నాగరాజా చెప్పమ్మా. హ్యాండ్ హ్యాండ్ నాలుగు 400 సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి, కానీ బ్రహ్మచారిగానే బాల్చి తనీసావు. ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు. ఏంటి స్వామి? దేవదాస్ కన్నా, షహజాన్ కన్నా, లైలా మజును కన్నా గొప్ప ప్రేమికుడురా నువ్వు. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతివి. నీ పేరు కాలభైరవ. ఇమేజ్ వద్దు, డామేజ్ అయిపోతాయి అనుకొచ్చాయి. రాజకుమారి మిత్రవిందకి నీ శక్తి సిక్స్ ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నేను గుచ్చి గుచ్చి చంపారు. నీ ప్రాణం పోయే ముందు మిత్రవింద రాజకుమారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు. నీకు ఎవరితో పెళ్లి కాదు, ఒక మిత్రవింద రాజకుమారితో తప్ప. ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమారిగా పుట్టింది స్వామి? నాగరాజు లేదురా. ఇప్పుడు రాజులు లేరు, రాజా లేవురా. రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది, వీళ్ళు ఎత్తుక్కో. సాహసం సేరా డింపక రాజకుమారి లభిస్తుంది. ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడ ఉంటుంది స్వామి? నేను ఎలా గుర్తుపట్టగలను? బ్యాంకాక్ లో సునామీ వస్తుంది, కర్నూలులో వరదలు వస్తాయి, ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి, నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఎందుకు స్వామి? నిన్ను పొడుచుకొని తింటానికి ఎగస్ట్రా చేతు నాకు మండుద్ది. సారీ స్వామి. కాయక చోడి నెత్తి మీద పెట్టుకో, నేనే కాలభైరవ అని చెప్పు. నిత్రవింద నిన్ను గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా స్వామి? నీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇదిగోండి స్వామి, ప్లీజ్.
మొత్తం ఉంచేసుకోండి స్వామి, ఉంచేసుకోండి. ఇదేంట్రా ముష్టోడికి వేసినట్టు 100 రూపాయలు ఇత్తనం? ఎంత ఇమ్మంటారు స్వామి? అమ్మన్న పగిలిపోద్ది, మినిమం 5000. 5000? స్వామి చెప్పింది. కూర్చుండింది, తెగ సోచా ఇస్తుంది. తర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్అప్ అయిరా, టిఫిన్ చేతు గాని. ఆగా, ఏంది పొద్దుగాలి పొద్దుగాలి అడిగి పోయేస్తున్నావే? జాగింగ్ డార్లింగ్, జాగింగ్. ఫిజిక్ కాపాడుకోవాలి కదా. ఏం ఫిజిక్? మేమేం జాగింగ్లు గీగింగ్లు చేయలే, మా ఫిజిక్ జబర్దస్త్గా లేదా? గట్లనే బయట తిరగద్దు, పోరులు ఎంబడి పడతారు. పెట్టించుకున్న పళ్ళుకే ఇంతంటే, ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందో ఏమో. అబ్బా, ఈ ఆదివారం రావడం ఏంటో, అందరు కలిసి టిఫిన్ తిందం ఏంటో, వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడం ఏంటో, తాతయ్య రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా? జస్ట్ బ్రేక్ ద రూల్. యా ఏ మిల్కీ, అలా చేయొద్దు. హాయ్ హనీ, ఫ్రెష్ అప్ అవ్వు, రారా కూర్చో. అది మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఏమి తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అయ్యో, అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేశానే. ఇలా వారానికి ఒక్కరోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేసావేమో చెప్పు, ఆ తర్వాతే టిఫిన్. అది మొన్న మీరు చూసిన నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మ్యాక్స్ 85 వచ్చాయి కదా. యా, వెరీ గుడ్ మార్క్స్. కానీ 35 ని 85 గా దిద్దాను. వరుణ్, నీ కూతురు 35 కంటే 85 ఎక్కువ అని తెలుసుకుంది, లెక్కలు రాకపోవడం ఏంటి? లిసన్, ట్యూషన్ లో చేర్పించు, మార్కులు అవే వస్తాయి. అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్, నో ఐస్ క్రీమ్స్, నో కూల్ డ్రింక్స్. మిల్కీ సారీ. తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, తప్పు చేయడం మానేశారన్నమాట. సారీ డాడీ, మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్. మొగని పోలికలు వచ్చినాయి డాడీ. మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని, మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో. అయినా ఈ పాట అలవాటు నీకెలా అప్పిందిరా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే. అది ఆఫీస్ లో స్టేషనరీ కానీ డబ్బులు తీసుకుని కార్డ్స్ ఆడాను. కార్డ్స్? నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు, అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ అవుతావు. చూడండి, నీకు ఇక నుండి 2 వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు. ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుక్కోండి. నేను తప్పు చేయడమా? నో, నెవర్. ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మరమ్మా. అన్నా, దీని సంగతి ఎవరికి తెలీదు? నో అంటే ఎస్ఎస్ అంటే. ఏంటి, తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించొచ్చు, ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించవచ్చు. ఒక్కటి మాత్రం నిజం,
తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరూ అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. తప్పులనేవి అందరం చేస్తాం, కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి. మంచిగున్నదిరా, చాలా మంచిగున్నది. ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బోధన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది? పిల్లలన్నాక తప్పు చెయ్యరా? గంతెందుకు? నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది, పెండ్లీడికి వచ్చింది. పిల్లగాన్ని చూస్తలేవు, పెళ్లి చేస్తలేవు, మళ్ళా ఇది నీ తప్పు కాదా? ఏమంటావమ్మా? అది కాదు నాన్న. అమ్మా బొమ్మా బొమ్మాలి అంటే ఇంత ఆదరాది? చూడు తమ్మి, దానికి నువ్వు పెళ్లి విడుదల తెస్తావా లేకపోతే నన్ను దెమ్మంటావా? నేను చచ్చేలోపు దాని పెళ్లి అయిపోవాలరా? గంతనే నువ్వు గట్ట లేట్ చేసావు అనుకో, నా తలక ఇగో ఈ గోడ కుత్తుకొని నేను గీని వస్తా. రబ్బిని కాదు.